కారంపూడి పట్టణంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీ వీర్న అంకాళమ్మ తల్లి అమ్మవారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివార్ల తిరునాళ్ల సందర్భంగా నిర్వహించే చాపకూడు కార్యక్రమానికి జిల్లా పరిషత్ నుండి 4 లక్షల రూపాయలు నిధులు మంజూరు కాగా మంజూరైన నిధులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ వేప మాత్సర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా చాపకూడు కార్యక్రమానికి జిల్లా పరిషత్ నుండి 4 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని గత ఏడాది కన్నా ఈ ఏడాది నిధులు 2x అదనంగా మంజూరు చేశామని చెప్పారు. పల్నాటి ఉత్సవాలు కారంపూడిలో ప్రతి ఏటా కార్తీక అమావాస్య నుండి 5 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాలలో 3వ రోజు అయిన మంతపోరు రోజు అలనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన చాపకుడు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. గత ఏడాది చాపకుడు కార్యక్రమానికి 2 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని ఈ ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. పోయిన సంవత్సరం 2 లక్షలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు జెడ్పీలో మాట్లాడి, ఈ సంవత్సరం ఆ రెండుని 4 లక్షలు చేశారు. చాపకూడు కారంపూడి వీరుల తిరునాళ్ళ సందర్భంగా చాపకూడు కార్యక్రమం అనేది పెడుతూ వస్తున్నాము. గవర్నమెంట్ అనేది 1 లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు. మన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2019లో గెలిచిన తర్వాత ఆ లక్షని 2 లక్షలు చేశారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మరి అంత పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మరీ బాగా చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు 2 లక్షల్ని 4 లక్షలు చేశారు.